మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన నాగశెట్టి నరేష్ అఖిలల కుమారుడు ఆదిత్య వయసు 5 సంవత్సరాలు. గత 45 రోజుల క్రితం ఆదిత్య మొహంలో వాపు రావడంతో తల్లిదండ్రులు మంచిర్యాలలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పలు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని నిర్ధారించారు. వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. ఆదిత్య తల్లిదండ్రులు ఆదిత్యను హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలోనికి చూపించగా డాక్టర్ పరిశీలించి 2 కిడ్నీలు చెడిపోయినవని తెలిపారు. వెంటనే కిడ్నీ ట్రాన్స్లేషన్ చేయాలని అన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో 15 సంవత్సరాలు పిల్లలకు చేసే అవకాశం లేదని చెప్పడంతో హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో డాక్టర్ను సంప్రదించగా ఆదిత్యకు 3 సంవత్సరాల వరకు కిడ్నీలు బాగానే ఎదుగుదల ఉందని, ఆ తర్వాత ఎదుగుదల లేకపోతే 2 కిడ్నీలు చెడిపోయినట్లు వైద్యులు తెలిపారు. 3 నెలల్లో కిడ్నీల ట్రాన్స్లేషన్ చేసుకోవాలని చెప్పడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు 3 నెలల వరకు రోజు వైద్యులు ప్రాథమికంగా సర్జరీ చేసి తాత్కాలికంగా ఒక బ్యాగ్ను పైప్ను అమర్చి వాటి ద్వారా మందులతో వైద్యం అందిస్తున్నారు. ప్రతి 24 గంటలకు బ్యాగ్ను మార్చాలని సూచించారు. ఇప్పటి వరకు వైద్యం కోసం సుమారు 8 లక్షల ఖర్చు అయ్యాయని, ఇంకా కిడ్నీలు ట్రాన్స్ఫర్ వైద్య ఖర్చుల కోసం సుమారు 20 లక్షల రూపాయల వరకు అవుతుందని ఆదిత్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆదిత్య తండ్రి నరేష్ మంచిర్యాల ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులో ల్యాబ్ టెక్నీషియన్గా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి మందమరి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. కరోనాతో పాఠశాలలు తెరుచుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కరోనాలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సమయంలో పెద్ద కుమారుడు ఆదిత్యకు కిడ్నీలు చెల్లిపోవడం బాధాకరమని, దాతలు ఎవరైనా ముందుకు వస్తే తమ కుమారుడు ఆదిత్య ప్రాణాలను కాపాడాలని వారు పేర్కొంటున్నారు. దయార్థ హృదయం గల దాతలు ఎవరైనా సహాయం చేస్తారని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. నా పేరు నరేష్, మన బెల్లంపల్లి. మా బాబు పేరు ఆదిత్య, 6 సంవత్సరాల వయసు ఉంది. తను దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాను. తన పూర్తిగా 2 కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. ప్రస్తుతం తనకు పెరిటోనియల్ డయాలసిస్ చేస్తున్నాను. సర్జరీ జరిగింది డయాలసిస్కి. ఫర్దర్గా ట్రీట్మెంట్ కోసం ఈ డయాలసిస్ కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తుందని డాక్టర్ చెప్పారు. ఫర్దర్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోమని డాక్టర్లు సూచించారు. దానికి 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. ప్రస్తుతానికి మా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. తన మా బాబుకు ట్రీట్మెంట్ కోసం ఎవరైనా దాతలు ప్రభుత్వం స్పందించి మా బాబు ఆరోగ్యాన్ని అయ్యే ఖర్చుని భరించమని దాతలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.